విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. ప్రస్తుతం మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఉపాధ్యక్షులు గురునాథం గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. విషయం ఏంటంటే, జగన్ అన్న ఇప్పుడు తల్లిని చెల్లిని కూడా వదలకుండా వాళ్ళ మీద కేసు పెట్టారు. నిన్న పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది. ఈ విషయం గురించి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, జగన్ అన్న ఎవరిని వదలంటున్నారు? ఇన్ని రోజులేమో రాష్ట్రాన్ని బట్టి పీడించారు, జనాలను బట్టి పీడించారు, ఇప్పుడు తల్లిని చెల్లిని కూడా కోర్టుకి ఇడుస్తున్నారు. దీని గురించి విశ్లేషిస్తారా సార్? జగన్మోహన్ రెడ్డి గారికి, మా షర్మిల గారికి, అట్లాగే రాజశేఖర రెడ్డి గారు సతీమణి గారికి 2019 ఒక ఒప్పందం కోరడం. ఆ ఒప్పందం ప్రకారం ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి మా రాష్ట్ర అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారికి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కుదిరింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం, లేకపోతే ఆ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం ఉన్న కంపెనీలో ఉన్న షేర్లు మొత్తం బదలాయించడం షర్మిల గారికి. షర్మిల గారు తను ఇష్టం వచ్చిన రీతిలో చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అది ఒక యాంగిల్. రెండోది ఏంటంటే, ఉన్న ప్రాపర్టీస్లో విజయమ్మ గారికి షేర్ ఇవ్వటం, అది గిఫ్ట్ డీడ్ ద్వారా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆ రెండింటినీ కాదని, భిన్నంగా వాటికి భిన్నంగా గిఫ్ట్ డీడ్ చల్లదాన్ని కోర్టుకు వెళ్ళటం, లేదు ఈ షేర్స్ బదలాయింపు జరగడం కరెక్ట్ కాదు అని కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్ళటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత, మీరే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి చేయడమే కాదు, ఎక్స్ నుంచి వైకి చేసినా కూడా వైకి బదలాయించిన షేర్ని పూర్తిగా వినియోగించుకునే హక్కు ఉంది. అలా వినియోగించడానికి ఉన్న హక్కుని మీరు ఇప్పుడు కాల్ రాయటం కరెక్ట్ కాదు. మీది యాక్చువల్గా హిందూ లాలో కానీ, హిందూ సెక్షన్ యాక్ట్లో కానీ, లేకపోతే క్రైస్తవ చట్టంలో కానీ ఒరిజినల్గా వీళ్ళంతా హిందువులే, కానీ మతం ఒక నమ్మకం మాత్రమే. బర్త్ హిందూ, బోర్న్ హిందూ, కానీ మతం నమ్మకం. సరే, ఏదేమైనా చట్టం ఏం చెప్తుందంటే, తండ్రి సంపాదించిన ఆస్తిలో అందరికీ, పిల్లలందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిందూ క్రైస్తవులు కాకుండా అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన చట్టం ఉంటే తప్ప వాళ్ళకి. సో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ తాత రాజారెడ్డి గారు సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉంటే, ఉన్న ఆస్తుల్లో వీళ్ళకి కూడా సంపూర్ణమైన హక్కు, సగభాగం ఉంది. ఆ సగభాగాన్నే మీరు బదలాయించారు. కొత్తగా మీరు అదనంగా ఇచ్చిందే లేదు. అదనంగా మీరు తల్లిగా లేకపోతే చెల్లిగా నేను అదనంగా ఇచ్చానని చెప్పడానికి లేదు. వాళ్ళు డిమాండ్ చేస్తున్న హక్కుని కొంచెం అడ్డిగా వాళ్ళు కూడా అంగీకరించారు, ఇచ్చారు. కానీ ఇవాళ మీరు వ్యక్తిగత దోషానికి బాధపడుతున్నారని, తన రాజకీయ ప్రయోజనాన్ని దెబ్బతీశారని తీసిన మాట నిజం, నూటికి నూరు పాటు నిజం. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమె చేసిన మీ పైన చేసిన రాజకీయ దాడి మూలంగా మీరు నష్టపోయారనే మాట 100% నిజం. అందులో ఆవిడ చేయడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. 2019 మీరు ఒప్పుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వకుండా ఉంటే ఏ ఆడపిల్ల కూడా ఊరుకోదు. అయినా ఆడపిల్ల కోర్టు దాకా వెళ్ళటం, కోర్టులో తన హక్కుని గురించి పోరాటం చేయాలని ప్రయత్నం చేయడం, మీరు కాంప్రమైజ్కి రావడం, ఓకే, అంతవరకు బాగానే ఉంది కదా. మళ్ళీ దానికి భిన్నంగా ఈరోజు కోర్టుకు వెళ్ళి మీరు చేయడం అది మంచి పద్ధతి కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి, లేదా భవిష్యత్తులో మీకు ఇంకా మీ వైసీపీ శ్రేణులకు మీ పైన ఇంకా ఆశ ఉంది, మీకున్నా లేకపోయినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక రోజు వస్తారు అని ఆలోచనలు ఉన్నారు. పాపం చాలామంది అమాయకులు మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేశారు, మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు. అలాంటి మనుషులు కూడా మీరు ఒక రకంగా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఇలా కనుక చేస్తే రాజకీయ భవిష్యత్తు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఉండదు. చెల్లిని తల్లిని కాదన్న వాళ్ళకి ఒక రాజకీయ భవిష్యత్తు అని కాదు, అసలు ఫిలాసఫీ మీద నమ్ముకున్న వాళ్ళకి, సైన్స్ ఫిలాసఫీకి నాకు తెలిసినంతవరకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. నీకు తెలిస్తే సైన్స్, తెలియకపోతే ఫిలాసఫీ. కానీ ఫిలాసఫీ ప్రకారం కూడా మీరు చేస్తున్న తప్పు కాదు. మీకు ఏమాత్రం మీరు నమ్మిన దేవుని మీద మీకు నమ్మకం ఉన్నా కూడా ఇలాంటి పనులు చేయరు. చట్టరీత్యా చేయడానికి, చట్టబద్ధంగా చేయడానికి కుదరదు. మీరు నమ్మిన దైవాంశానికి సంబంధించిన విషయాల మీద కూడా మీరు అలా చేయడం చాలా తప్పు. మీకు ప్రజలు మిమ్మల్ని హర్షించరు, మీరు నష్టపోతారు. దాని మీద ఉన్నది వాళ్ళకి వచ్చే ఆస్తుల్ని, వాళ్ళకి ఇవ్వవలసిన ఆస్తుల్ని ఇవ్వడం ధర్మం, కానీ ఇలా కోర్టుకు వెళ్ళడం చాలా తప్పు అని చేశారు మీరు ఇప్పటికే. అయితే ఇంకోటి ఏంటంటే, చట్టబద్ధంగా మీరు కోర్టుకు వెళ్ళారు,
కోర్టుకు వెళ్తే మీరు ఏదో సాధిస్తారనుకుంటున్నారు కానీ ఒకసారి ఉన్న హక్కుని ఎంఓయూ ద్వారానో లేకపోతే గిఫ్ట్ డీడ్ ద్వారానో రాసి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు వెనకెందుకు ఇస్తారు? కోర్టు వాళ్ళు అంత గుడ్డిగా ఉండరు. కోర్టులు చట్టాలు ఫాలో అవుతాయి, నూటికి నూరు పళ్ళు చట్టాలు, అనేక చట్టాలు వాళ్ళు ఫాలో అయ్యే చట్టాలు అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. హిందూ లా మీద ఆధారపడి ఉంటుంది, కంపెనీ లా మీద ఆధారపడి ఉంటుంది, సెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది, మరి రైట్స్ మీద ఆధారపడి ఉంటుంది, ఆడపిల్లల స్త్రీ హక్కుల మీద ఆధారపడి ఉంటుంది. అనేక హక్కులు వాళ్ళని రక్షిస్తూ ఉండగా మీరేదో గుడ్డిగా కోర్టుకెళ్ళి ఇవాళ మీ గురించి దేశ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు? అది కూడా లేకుండా మీరు కోర్టుకు వెళ్తాం, చాలా దుర్మార్గమైన విషయం. ఇది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే యాక్చువల్గా ఇది షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలకు రాకముందు జరుగుతున్న కుటుంబ వ్యవహారం. ఇది ఇవాళ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అని చెప్పడానికి కుదరదు. మా అధ్యక్షురాలపైన నిన్న కోర్టుకు వెళ్ళారు కాబట్టి, ఆవిడ అధ్యక్షురాలుగా ఉండగా కోర్టుకు వెళ్ళారు కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు అందరికీ సంబంధం ఉంది. ఇది కుటుంబ వ్యవహారం కదా, మీకేంటి సంబంధం అని అనొచ్చు ఎవరైనా చాలా ఈజీగా, కుటుంబ వ్యవహారం అయినంత వరకు. కానీ నేటి నుంచి అది కుటుంబ వ్యవహారం కాదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండగా వెళ్ళారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ఆ విషయాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని నమ్ముతూ షర్మిల గారికి పూర్తిగా న్యాయం జరుగుతుంది. అతని ఓటమి రాజకీయ ఓటమే కాదు, చట్టబద్ధమైన ఓటమి కూడా అతను చవి చూడబోతున్నాడు తొందరలో. సార్, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు పాదయాత్ర చేసి వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు ఇద్దరు కలిపి పార్టీని నిలబెట్టారు సార్. మరి ఇప్పుడు వాళ్ళ మీద ఇలా చేయడం కరెక్ట్ అంటారా? ఎంతవరకు మన జగన్ గారి క్యారెక్టర్ని మనం డిసైడ్ చేయొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదైనా విమర్శించాలంటే మాకు రాజశేఖర రెడ్డి గారు అడ్డొస్తూ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారుతో సంబంధం ఉన్న నాలాంటి వాడికి ఒక అద్భుతమైన అమోఘమైన రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళ బిడ్డ లేకపోతే వాళ్ళ కొడుకు ఇలా చేశాడు అంటే చాలా అందరికీ ఒక రకంగా సిగ్గుచేటుగా కూడా ఉంటుంది అతను మాట తేవడానికి. మేము ఫ్రమ్ ది బిగినింగ్ అతను పార్టీ పెట్టిన నుంచి పూర్తిగా వ్యతిరేకమే. అతని ఆలోచన విధానం అంత మంచిది కాదు. అతను మనుషులకి స్వార్థం ఉండటం ఉంటుంది, తన జీవించిన వరకే స్వార్థం ఉండాలి. కానీ అంటే ఒక 5% నుంచి 15% లోపు స్వార్థం ఉంటే అద్భుతమైన జీవితాన్ని గడపచ్చు. స్వార్థంతో కూడిన జీవితం చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది. కానీ 100% స్వార్థంతో జీవించేవాడు అతను మనిషిగా పరిగణించాలనుకోదు. అతను ఒక మనిషి కాదు అని చెప్పొచ్చు. అలాంటి కోవకు చెందిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కోర్టు వెళ్తాడు సహజం. అతని లక్షణం అదే. అన్న మాటను కాదంటాం, కాదన్న మాటను అవనంటాం. అతను పరిస్థితిని బట్టి మారుతూ ఉండే మనిషి, మనిషిగా లెక్కేయడానికి కుదరదు మనం. అందుచేత ఆయన నైజాన్ని అతను బయటపెట్టుకున్నాడు, అతను మనం తప్పుపట్టడానికి కుదరదు. సార్, భవిష్యత్తులో కాంగ్రెస్తో జగన్ గారు పొత్తు పెట్టుకుంటే మేమన్నా కాంగ్రెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందా సార్? ఇక్కడ ఏమిటంటే చాలా టిక్లిష్ క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒక ఔదార్యమైన రాజకీయ పార్టీ దేశంలో. అది అనేక అంశాలకు దూరంగా శత్రువును కూడా మిత్రునిగా చేసుకోగల శక్తి సామర్థ్యాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి, శత్రువుని దగ్గర తీయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు శత్రువు దగ్గరికి వస్తానంటే కాంగ్రెస్ పార్టీ దూరంగా పెట్టడం కుదరదు. కాంగ్రెస్ పార్టీ లక్షణాల్లో అదొక అంశం. అందుకనే కాంగ్రెస్ పార్టీని చాలామంది బలం లేని వాళ్ళు, ఆర్థికంగా స్థితిగతులు లేని వాళ్ళు, తర్వాత పేదవాళ్ళు, సమాజంలో పూర్తిగా దూరంగా నెట్టివేయబడిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రేమకు సంబంధించిన లక్షణాలన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ శత్రువులు సైతం ఇప్పుడు ఉదాహరణకి మనం కాంగ్రెస్ పార్టీ ఈవెన్ పాకిస్తాన్ తోటి, చైనా తోటి, నేపాల్ తోటి శత్రువులుగా ఉన్న అనేక మందితోటి స్నేహం చేయడానికి సిద్ధమే. స్నేహం స్వార్థంతో కాదు, మాకు స్వార్థం సమస్య లేదు. ఈ దేశ అభివృద్ధి, ఈ దేశ సంక్షేమం, ఈ ప్రజల బాగోగులు లేకపోతే సమాజం పట్ల బాధ్యతతో ప్రేమగా ఉండటం, దగ్గర తీసుకుంటాం తప్ప అతని వలన కాంగ్రెస్ పార్టీకి ఒరిగింది కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇవాళ రాత్రి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న శక్తి సామర్థ్యాలు అతనికి వెళ్ళవు. అది షర్మిల గారు చేయగలరు. షర్మిల గారు ఎందుకంటే ఒకవైపు అతనికి వ్యతిరేకంగా పోరాటం చేయడం కాకుండా ఆవిడ మాట్లాడే అనేక అంశాలు చాలా జెన్యున్గా, రీజనబుల్గా, డెమోక్రటిక్గా, కొండ బద్దలు కొట్టినట్టుగా, నిస్వార్థంగా మాట్లాడగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అమ్మాయికి. రాజశేఖర రెడ్డి గారి లక్షణాలు చాలా వరకు, రాజశేఖర రెడ్డి గారిని దాదాపు 25 ఏళ్ళు చూశాను నేను ఆయనతో రాజకీయ ప్రయాణం. ఈ అమ్మాయితో కూడా దాదాపుగా 1 సంవత్సరం బట్టి ప్రయాణం చేస్తున్నాను కాబట్టి ఆ అంశాలన్నీ ఉన్నాయి. ఒకడు వస్తే నేనే కాదు, యావత్ కాంగ్రెస్ పార్టీ ఇంక్లూడింగ్ మా షర్మిల గారు కూడా అబ్జెక్షన్ చెప్పకపోవచ్చు. అది భవిష్యత్తులో అలా జరిగితే.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.